నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెల్ల గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ దుట్ట రామచంద్రరావు వర్గీయుల బాహవాహి కృష్ణా జిల్లా బాపులపాడులో ఉద్రిక్తత పోలీసులు రంగప్రవేశంతో సర్దుమణిగిన గొడవ పల్నాడు ప్రాంతవాసులకు నాసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన 200 బెడ్ల ఆసుపత్రి గొప్ప వరం ప్రారంభోత్సవ సభలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నాసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గుండూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెల్ల గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన పరిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కరుణ్ కుమార్ ఎంపీడీఓ సుజాత వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వంశీకృష్ణ ముస్లిం నాయకులు రసూల్ హబీబుల్లా మరియు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు అది మీ పార్టిసిపేషన్ సో కాబట్టి ఈ విధంగా మన గ్రామంలో కూడా మాది పేరేచెర్ల పెద్ద గ్రామం ఉంది 1000 మంది జనాభా లేదా 250 గృహాలకి ఒక గ్రీన్ అంబాసిడర్ ఉంటారు వాళ్ళు ప్రతి రోజు మా ఉదయం రిక్షాల్లో వచ్చి మీ దగ్గర నుంచి చెత్త కలెక్షన్ చేయడం జరుగుతుంది భాగస్వామ్యం వహిస్తాను ప్రతి కుటుంబము వినాడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా శాయశక్తుల శ్రమిస్తాను వాళ్ళ అనుభవం చెప్తుంటే ఇట్ ఇస్ సో అమేజింగ్ ఇలా కూడా జరుగుతాయా అని అనిపిస్తుంది మీకేం అమ్మఒడి వచ్చింది మరి మేమేమి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటుంటే అక్కడేమి ఇప్పుడు చెప్తున్నారు 18770 రూపాయలు ఇచ్చి వైఎస్ఆర్ చేయూత పథకమని ఇస్తున్నారు ఈ మహిళలు అయితే మీరు పెద్ద పీట వేసేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొకటే అంటారు ఆకాశంలో సగం అవన్నీలో సగం మరి మీకు పదవులు కానీ పనుల్లో కానీ ఎందుకమ్మా సగం ఉండకూడదని మన అందరూ కూడా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఇక అమ్మఒడి ఇక ఈ బడులు అయితే నాడు నేడు కింద ఇక మీరు ఇంట్లో వంట కూడా ఉండక్కర్లా పిల్లల్ని స్కూల్ పంపిస్తే చాలు ఆ జగనన్న విద్యార్థి టెస్ట్ పంపిస్తే అందులో మూడు జతలు ఆయన కూడా చెప్పాడు ఇప్పుడే అవి ఎంత ఫైన్ క్వాలిటీ అంటే నేను చూశాను కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించే సచివాలయానికి స్థానిక నాయకులతో కలిసి మంత్రి కొడాలి నాని భూమి పూజ చేశారు అనంతరం గ్రామ సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా అరికట్టడానికి రోజుకు 70,000 కోవిడ్ టెస్టులు చేయించి రోజుకు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 90% ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు ప్రజలు తీర్పు ఇచ్చినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మరియు పెయ్యాల ఆదం తెన్నేటి భాస్కర్ రెడ్డి అబ్బూరి భాస్కర్ రావు దేవిశెట్టి రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు వారి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో డబ్బులు ఉన్నటువంటి ఆర్థికంగా సంపన్నులు చదివేటువంటి చదువులకి ఎక్కడా కూడా తగ్గకుండా మంచి స్కూల్స్ ని నిర్మాణం చేసి మంచి ఇంగ్లీష్ విద్యని పేదవర్గాల పిల్లలకు కూడా అందిస్తే
వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉద్యోగాలకో వ్యాపారాలకో ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి చదువుకు దీటుగా ఉంటే ఇంగ్లీష్ మాట్లాడాలన్నా నాలెడ్జి ఉండాలన్నా కూడా వాళ్ళనే అద్దంగి నార్కెట్పల్లి ప్రధాన రహదారితో పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణాలు గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురజాల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు వారాల్లో బైపాస్ పనులు వేగవంతం చేసి దసరా కల్లా పూర్తి చేయాలని కోరారు. మరి అద్దంకి నార్కెట్పల్లి హైవేని బూట్ సిస్టమ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేపట్టడం జరిగింది. వాస్తవంగా చూస్తే ఒకప్పుడు దాచేపల్లి పిడుగురాళ్ళ మండలాలు పట్టణాలు గుంటూరు జిల్లాలో ఒక మూలకు ఉండేవి. ఈ రోజున బ్రహ్మాండమైన హైదరాబాద్ నుంచి చెన్నై పోయే ఈ అద్దంకి నార్కెట్పల్లి హైవేకి గుండెకాయలాగా నిలబడుతున్నాయి దాచేపల్లి పిడుగురాళ్ళ పట్టణాలు. పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డుని పూర్తి చేయాలనే కంకణంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పటికే కొన్ని అనుమతులు దానికి లభించినాయి. చిన్న చిన్నవి ఒకటి రెండు రావాల్సింది ఉంది. దాని గురించి ఈరోజు కలెక్టర్ గారి మరి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఎలా చేయాలి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రెండు వారాల్లో గవర్నమెంట్కి శాంక్షన్స్ కొరకు వాళ్ళు లెటర్ పెడితే త్వరలోనే అది శాంక్షన్స్ చేపిస్తే వచ్చే అక్టోబర్ కల్లా వచ్చే దసరా కల్లా ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ రోడ్డు పూర్తి చేయాలని కలెక్టర్ గారు అందరికీ కాంట్రాక్టర్లకి అధికారులకి ఆదేశించడం జరిగింది. దుగ్గిరాల మండలం శృంగాపురం గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా మారబోతుందన్నారు. దానికి మనమే పునాది కావాలని ఆయన అన్నారు. కరోనా విపత్కర సమయాల్లో తమ సేవలను అందించిన వైద్య ఆరోగ్య శానిటరీ సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు. వైఎస్ఆర్ ఆసరాతో నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా షాపులను ఆయన యజమానుల చేత ప్రారంభింపచేశారు. ఐసీడీఎస్ గర్భిణీలకు అందించే పాలను ఆయన స్వయంగా తాగి ఆ పాల యొక్క నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో తహసీల్దార్ మల్లేశ్వరి, ఎండీఓ శ్రీదేవి తదితర అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాలను ఎంచుకొని పూజ్య బాపూజీకి అన్న కళల్ని సాకారం చేస్తూ గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఉద్యమంగా మారుద్ది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీనికి ప్రజల సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి, ప్రజల బాధ్యత ఉండాలి. ఆ అవసరాన్ని బాధ్యతని గుర్తించి ప్రజలు మెలిగిన రోజున గ్రామాల యొక్క పరిశుభ్రత పెరుగుతుంది అని చెప్పి ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటి వాళ్ళు కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో వేయకుండా దాన్ని పంచాయతీ వారు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక మంచి పరిస్థితి ఒక ఏరియాని మనం ఎంపిక చేసుకొని ఆ ఏరియాలో దాన్ని వేయటం, అంతేకాదు దాని నుంచి ఎరువులు తయారు చేయటం, సేంద్రియ ఎరువులను తయారు చేయటం, దాని నుంచి సెగ్రిగేషన్ అంటే పనికి వచ్చే వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని ఏరటం, సెగ్రిగేషన్ చేయటం, ఇవన్నీ కూడా చేయటం అనేది ఇవి విదేశాల్లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటున్నాయి. చెన్నై కలకత్తా 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైపు నుంచి చిలుకలూరుపేట వైపు రెండు ద్విచక్ర వాహనాలపై 4 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని చేపల చెరువు వద్దకు రాగానే వెనుక వైపు వస్తున్న కారు టైర్ పంచరు కావడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. మృతులు గుంటూరు నగరంలోని గోరంట్లకు చెందిన అన్నదానం వెంకట సత్య హనుమంత్ రవికుమార్, ప్రకాశం జిల్లా మక్కినవారిపాలెంకు చెందిన నాగరాజుగా గుర్తించారు. ఇది నాకు
కార్ నెంబర్ పల్నాడు ప్రాంత వాసులకు నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన 200 బెడ్ల ఆసుపత్రి గొప్ప వరమని జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ అన్నారు. నర్సరావుపేటలో నూతనంగా నిర్మించిన 200 బెడ్ల ఆసుపత్రిలో కరోనా వైరస్ వైద్య సేవలను జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను, వెంటిలేటర్లను, ఐసోలేషన్ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడారు. ఇక్కడ దాదాపుగా 90 పైగా వెంటిలేటర్స్ కానీ, దానికి సంబంధించి ఆక్సిజన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ముందుగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ప్రశాంతి గారికి, అలాగే హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా, డిస్ట్రిక్ట్ హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఇది సక్సెస్ఫుల్గా నడవాలి, ఈ హాస్పిటల్ అందరికీ మంచి కేర్ ఇవ్వాలి, ఈ కష్టకాలంలో అంటే ముఖ్యంగా కావాల్సిన వారు డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ 12 మంది ఐఎంఐ ఏఎంఐ వారు 12 మంది వారికి వారే స్వతహాగా ముందుకు వచ్చి మేము సర్వీస్ చేస్తామని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రజలందరికీ అయితే నర్సరావుపేట కేవలం ఈ టౌన్కే కాదు, నర్సరావుపేట పార్లమెంట్ మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రిని వినియోగించుకోవచ్చు. ఎటువంటి సేవలు అయినా కానీ, టూరిస్ట్ అందరూ చేపట్టువైనా కానీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ అన్ని విధాలుగా కూడా జరుగుతాయి. దీనికి చాలా కష్టపడడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారి కృషి కూడా, ఎంపీ గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కంప్లీట్ చేయడంలో కానివ్వండి, అలాగే ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు దీనికి, దాన్ని అరేంజ్ చేయడంలో కానివ్వండి, ఇవి చాలా ఉంది. వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాదు మొదటి నుంచి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండింది. పల్నాడు ఏరియాలో ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. కోవిడ్ అందరూ కూడా జీహెచ్ గుంటూరుకి రావడం, లేదా గుంటూరులో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి రావడం, లేదా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం, లేదా కేఎంసీకి వెళ్ళడం అలా జరిగేది. అందుకని అప్పటి నుంచి చాలా సీరియస్గా ట్రై చేసి మనం అందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం, ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ కేవలం కోవిడ్ పేషెంట్స్ మాత్రమే చూస్తారు ప్రస్తుతానికి. ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే తల్లి పిల్లల వైద్యం అంతా కూడా, అలాగే నాన్ కోవిడ్ వైద్యం అంతా కూడా పాత హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి అది కూడా ప్రజలందరికీ అందించాలి. అలాగే పల్నాడు ప్రాంత ప్రజలకి ఇది గొప్ప వరం అని చెప్పి నేను అనుకున్నాను. ప్రతి హాస్పిటల్ ఇక్కడ నిర్మించుకోవడం, దాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.